సార్, వరద నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు, దీన్ని ఏ విధంగా చూస్తారు? చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధంగా లేఖ రాశారు అని అంటే ఇంకా అంతకన్నా అన్యాయం దాడు ఏముందని అడుగుతా ఉన్నా నేను. ఎక్కడ విఫలమైంది, ఏ విధంగా విఫలమైంది, ఎలా విఫలమైంది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి చంద్రబాబు నాయుడు. వరద ఎక్కడి నుంచి వచ్చింది? మహారాష్ట్ర నుంచి వచ్చింది. అది ఆ వచ్చినటువంటి వరద ఎక్కడ ఎంత వచ్చింది, ఎలా వస్తూ ఉంది, ఎప్పుడు వస్తూ ఉంది, శ్రీశైలం ఎన్ని గేట్లు తెరిచారు, ఎన్ని నాగార్జునసాగర్కి ఎప్పుడు వస్తుంది, ఎన్ని గేట్లు నాగార్జునసాగర్ తెరవబడింది, అదేవిధంగా మళ్ళా మీకు పులిచింతల దగ్గర ఎంత వాటర్ స్టోరేజ్ అయింది, ఎన్ని లక్షల క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరింది, అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్తా ఉంది అని చెప్పి నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, జగనన్న ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దగ్గర నుంచి అధికారుల వరకు కింద స్థాయి విఆర్ఏ వరకు కూడా నిరంతరం 24 గంటలు చివరికి టెక్నాలజీని వాడుకుంటూ వాట్సాప్ గ్రూపుల ద్వారా వాళ్ళు పనిచేయబట్టే ఇవాళ ప్రాణహాని కానివ్వండి, లేదా ఆస్తి నష్టం కానివ్వండి, లేదా జంతుహాని కానివ్వండి, ఎక్కడ జరగల. అసలు ఒకవైపున వరద వచ్చిపోయినట్టు కూడా తెలియకుండా మేనేజ్ చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానిది అయితే, ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఆయన రాజకీయ లబ్ధి కోసం లేఖలు రాయటం అనేది ఎంతవరకు సబబు అని చెప్పి నేను అడుగుతాను. అంటే నా ఇంటిని టార్గెట్ చేసి ప్రజలు ముంచెత్తారు అని చెప్పి అంటారు ఆయన. చంద్రబాబు నాయుడు ఇల్లే లోతట్టు ప్రాంతంలో ఉంది. అది అసలు చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా కాదు, ఖాళీ చేయబోయా, అది ప్రభుత్వ ఆస్తి, అది చట్టాలకి వ్యతిరేకంగా నిర్మించబడినటువంటి గృహం అది. పైగా ఈ మధ్యనే నేను 2 సార్లు చంద్రబాబు నాయుడు అక్రమంగా నివసించే ఇంటికి నోటీసులు ఇప్పించాను, 1885 రివర్ కన్జర్వేషన్ యాక్ట్కి వ్యతిరేకంగా ఉందని ఎన్జిటి తీర్పులు ఇచ్చింది, లోకాయుక్త తీర్పులు ఇచ్చింది. అన్నీ తెలిసి కూడా ఇంకా అక్కడే చంద్రబాబు నాయుడు అక్రమంగా నివాసం ఉంటూ వరద వచ్చినప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తే ఆయన ఇంటి సామాన్ అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి తరలించుకొని ఆయన కాన్వాయ్ అంతా కూడా మంగళగిరికి తరలించి, అప్లయన్స్కి తరలించి, ఆయన కుటుంబ సభ్యులతోటి హైదరాబాద్ పారిపోయి లేకపోయినా కూడా చేతికి ఒక కట్టు ఒకటి కట్టుకొని యాక్షన్ చేసి ఆయన కుమారుడు మీద బాధ్యతలు ఉన్నా కూడా ప్రతిపక్ష నేతగా మరి ఆయన తిరగాల్సిన బాధ్యత లేదా ఆయన మీద. మంగళగిరిలో ఓడిపోయినప్పటికీ లోకేష్కి తెలుగుదేశం ఇన్ఛార్జిగా మంగళగిరి ప్రాంతంలో వరద వచ్చినటువంటి ప్రాంతాలు ఆ సమయంలో తిరుగుతూ ప్రజలకు అండగా నిలబడతా, ఎక్కడన్నా పొరపాట్లు జరుగుతూ ఉంటే అధికారుల దృష్టి తీసుకురావాల్సినటువంటి బాధ్యత లోకేష్కి లేదండి. అయ్యా కొడుకులు ఇద్దరు కూడా హైదరాబాద్ పారిపోయి కనీసం ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోకుండా, సూచనలు సలహాలు ప్రజలకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, అందరికీ ఇవ్వకుండా అందజేయకుండా వెళ్ళిపోయి పైగా ప్రకాశం బ్యారేజీకి 76 గేట్లు ఉన్నాయి. ఒక గేటు కంటే పడవను అడ్డం పెట్టి వరద నాపి ఆయన ఇంటికి ఎక్కేటట్టు చేశారంటే ట్వీట్ చేస్తాడు లోకేష్ బాబు. ఎంత అన్యాయం అండి, ఎంత దాను అండి. నీరు పల్లం ఎరుగు, నిజం దేవుడు ఎరుగు. ఎక్కడ చంద్రబాబు నాయుడు అక్రమంగా నివసించే ఇంటి లెవెల్ ఎంత, కరకట్ట లెవెల్ ఎంత అనేది మొన్న జరిగిన శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలతో సహా చెప్పడం జరిగింది. ఇంత జరిగినా కూడా, ఇంత పర్ఫెక్ట్గా ప్రభుత్వం పనిచేసినా కూడా చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో మాట్లాడుకుంటూ ఆ విధంగా హైలైట్ చేసుకోవడం ఇంతటికి సబబు. ఆ విధంగా లేఖ రాయడం కూడా ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినటువంటి, గతంలో పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడికి అసలు కనీసం జ్ఞానం ఉండి బుద్ధుండి మాట్లాడుతున్నాడా లేదా లేఖ రాశాడా అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రాజధాని పర్యటన, ఆయన వ్యాఖ్యలు రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా ఏ విధంగా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, ఏమి లబ్ధి పొంది లేదా రైతులకి ఏం భరోసా ఇచ్చి వెళ్ళారో ఒక్కసారి రివ్యూ చేసుకోవాలండి. ఆయన ఏ రూట్లో తిరిగాడు, ఆ గ్రామాల్లో ఏ రైతన్న ఇంటికి వెళ్ళాడు, ఏ రైతన్న పొలానికి వెళ్ళాడు, ఎక్కడ రచ్చబండ నిర్వహించాడు, ఎంతమంది రైతన్నలు వచ్చారు, ఆయన తిరిగితే మొత్తం తెలుగుదేశం మంగళగిరిలో ఉన్నటువంటి లేదా తాడికొండలో ఉన్నటువంటి తెలుగుదేశం కేడర్ ఆయన వెంట నడిచిందనే మాట వాస్తవం కాదా? పవన్ కళ్యాణ్ గారిని కావాలంటే వీడియో క్లిప్పింగ్లు లేదా మంగళగిరి తాడికొండలో ఉన్నటువంటి స్థానిక వాళ్ళ పార్టీ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నా కూడా తెలిసిపోద్ది. అంతేగాని ఆయన ఎందుకు వచ్చాడో ఇంతవరకు చెప్పట్లేదు. అసలు మేము ఒకటి అడుగుతా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి రూరల్ మండలం బేతపూడి గ్రామంలో ఒక చెల్లెమ్మ మీకు పెరుగన్నం ముద్ద పెడతా ఉంటాయి తింటూ మీరు అన్నమాట గుర్తు తెచ్చుకోవాలండి. మీరేమన్నారు, అమ్మ చంద్రబాబు నాయుడు మీ భూముల్ని బలవంతంగా లాక్కుంటున్నాడు,
ల్యాండ్ పూలింగ్ మీ ఇష్టం వస్తే ఇవ్వండి, లేదంటే లేదు, ల్యాండ్ ఎక్విజిషన్ కనుక చంద్రబాబు నాయుడు కనుక ఆయన నోటిఫికేషన్ ఇస్తే నేను ఇక్కడికి వచ్చి కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష చేస్తానమ్మా చెల్లెమ్మ అని చెప్పి వెళ్ళిపోయిన మరుక్షణం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మా నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో 5-6 నోటిఫికేషన్ ఇచ్చాడు గ్రామాలకు సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్కి. మరి ఆ రోజున వచ్చి నిరాహార దీక్ష చేయాలి కదండి ఆమరణ నిరాహార దీక్ష పవన్ కళ్యాణ్ గారు. ఇంతవటికి అడ్రస్ లేకుండా అసలు గతంలో ఎప్పుడు పర్యటన చేశాడు రాజధాని ప్రాంతంలో? మళ్ళా 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజధానిలో పర్యటించాడు. ఈ మధ్యకాలంలో ఎక్కడ చంద్రబాబు నాయుడు ఏ రైతన్నకి అన్యాయం చేయలేదా, అది మీ దృష్టికి రాలేదా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నా నేను. మీరు పైగా ఇవాళకి కూడా నిన్న ఎలాగైతే మీ వెంట మంగళగిరి తాడికొండ తిరిగేటప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు తిరిగారో, మీరు ఇంకోటి కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని, మీరు ఎక్కడా కూడా గడిచిన 5 ఏళ్లలో అసలు రాజధాని దోపిడీకి దుర్మార్గానికి రైతన్న దళిత సోదరుల భూములు గాయజేసి 1,00,000 కోట్ల అవినీతి చేసిన చంద్రబాబు నాయుడు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎవరి డైరెక్షన్ తోటి మీ ఇవాళ మీరు మాట్లాడారో ప్రజలందరికీ తెలిసిపోతానే ఉంది. అలాంటి మీరు జనరల్ ఎలక్షన్స్ 2019 మొన్న జరిగినప్పుడు మీరు మంగళగిరిలో కానీ తాడికొండలో కానివ్వండి మీ పార్టీ తరఫున ఎందుకు మీ అభ్యర్థులు నిలబెట్టలేదు? అది ఎస్సీ రిజర్వ్డ్ తాడికొండ, మరి మంగళగిరి ఓసీ మీరెందుకు నిలబడలేదు? లేదా మీరు పొత్తులు పెట్టుకుంటే ఆ పొత్తులు పెట్టుకున్న పార్టీలకి తరఫున ఆ అభ్యర్థులు గెలిపించుకోవడానికి మీరెందుకు పర్యటనలు లేదా ప్రచారాలు చేయలేదు? అంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవటానికో లేదా చంద్రబాబు నాయుడు కొడుకుని మంగళగిరి గెలిపించుకోవడానికో మీరు తాపత్రయపడ్డారు. అయినా కూడా నేను ఒకటే ఇవాళ నేను చెప్తున్న ప్రజలందరూ కూడా, ఇవాళ తాడికొండలో బీఎస్పీ పార్టీని గెలిపించడానికి పొత్తు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ పార్టీకి అక్కడ కేవలం 4,900 ఓట్లు వచ్చినాయండి, మొత్తం 2,00,000 ఓట్లు తాడికొండ. మరి మంగళగిరిలో కమ్యూనిస్టు సోదరులు సిపిఐ పార్టీతో పొత్తు పెట్టుకుంది జనసేన. అలాంటప్పుడు 268,300 చిల్లర ఓట్లు ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో సిపిఐ జనసేన పార్టీ బలపరిచినటువంటి సిపిఐ అభ్యర్థికి కేవలం 10,000 ఓట్లు వచ్చినాయి. తాడికొండ మంగళగిరి 2 స్థానాల్లో జనసేన బలపరిచినటువంటి బీఎస్పీ అదేవిధంగా సిపిఐ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు సార్. మరొకవైపున మంగళగిరిలో ఒకప్పుడు సిపిఐ పార్టీ నిలబడితే 25,000-30,000 ఓట్లు వచ్చినాయి. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి పార్టీలను కూడా ఇవాళ పుట్టి ముంచేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది కాదని అడుగుతా ఉన్నాము. అందుకనే దయచేసి వాస్తవాలు మాట్లాడితే మీరైనా రాజకీయాలు నిజంగా ఉన్న పరిస్థితులు మీరు ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన మాట వాస్తవం అయితే మేమంతా కూడా నేను కూడా సినిమాల్లో చిరంజీవి గారి అభిమాని అండి. చిరంజీవి గారు 18 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నారు. మీరు 175లో 140 స్థానాల్లో పోటీ చేసి 35 పొత్తులకు ఇచ్చి కేవలం ఒకే ఒక స్థానాన్ని గెలుచుకున్నారు, అది కూడా మీరు పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయారు అని అంటే గెలుపోవటం గురించి నేనేం మాట్లాడను, దైవాధీనాలు. కానీ ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది కనీసం ఇవాళ కూడా విశ్లేషించుకొని మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి అలాంటి రాజకీయాలు మీరు చేయొద్దని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.